ప్రజలారా, కాంగ్రెస్ మీకు న్యాయం చేయదు. చూసారా నిన్న 10 లక్షలతో మీటింగ్ అన్నారు ఖమ్మంలో, 100,000 మందిని తెప్పించుకోలేకపోయారు. 100,000 మంది ముందు 10,000 వచ్చారు, 20,000 వచ్చారు, 30,000 వచ్చారు, ఇప్పుడు 70,000 అంటున్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టారు. 54 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏలింది. ఏమైనా న్యాయం జరిగిందా? నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా? ఇప్పుడు 4,000 ఇస్తారంట. అవినీతి ఈ దేశాన్ని అమ్మేసింది అదానీకి అంబానీ కాంగ్రెస్ పార్టీ. నిన్న కాక మొన్న వచ్చింది బీజేపీ. అలాంటి కాంగ్రెస్ లో చేరి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రేవంత్ రెడ్డి అంటారు, న్యాయం చేస్తారట. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడట. ఎక్కడి నుంచి అవుతాడు? ఉన్న పోస్ట్ నే పీకి పడేశారు ఎంపీ. నా కాలు పట్టుకున్నారు రాహుల్ గాంధీ, ముగ్గురి అడ్వైజర్. బైడెన్ ఇంట్రొడ్యూస్ చేయమని మొన్న అమెరికాలో, నో నథింగ్ డూయింగ్. ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ కుటుంబ పాలన. ఈరోజు కోర్టులు ప్రాపర్ గా నడపడానికి కారణం కాంగ్రెస్. ఇప్పటికి కూడా చట్టాలు మార్చలేదు. చట్టాలు మార్చకే 12 లక్షల రైతులు తెలంగాణలో, 60 లక్షల కుటుంబాలు సఫర్ అవుతున్నాయి. దానికి నేను పిల్లు ఫైల్ చేస్తే కామారెడ్డికి న్యాయం ఇచ్చారు. ఆర్డర్ చూడండి, ఆర్డర్ మళ్ళీ మారిపోయాయి. కేసీఆర్ గారు, కాంగ్రెస్, వీళ్ళెవ్వరూ న్యాయం మనకు చేయరు. ఇంకా చెప్పాలా? ఎక్కువ అవసరం లేదు. ప్రజాశాంతి పార్టీని మీరు గెలిపించుకోండి రైతులారా. నేను ముఖ్యమంత్రి అవగానే కేసీఆర్ గారు ఇస్తున్న దళిత బంధు 5,000, 10,000 చేస్తాను. కాంగ్రెస్ ప్రకటించిన 4,000, కేసీఆర్ గారు 3,000 ప్రకటించారు. నిరుద్యోగులకు నేను 6,000 రూపాయలు ఇస్తాను. పెన్షన్లన్నీ డబుల్ చేస్తాను. ఫస్ట్ పాయింట్, ఉచిత విద్య. ప్రతి నియోజకవర్గంలో హాస్పిటల్ కట్టి, స్కూళ్లు కట్టి ఉచిత విద్య, వైద్యం ఇస్తాను. దాదాపు 10 లక్షలు 12 లక్షల కోట్లు ప్లాన్ తో నేను వచ్చాను. మీ ఇష్టం. 54 సంవత్సరాలు సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీని మీరు మళ్ళా నమ్మి 10-15 సీట్లు ఇచ్చి నాశనం అయిపోతా? మరలా పీకే ప్రశాంత్ కిషోర్ అన్నట్టు 21-28 సీట్లు కేసీఆర్ని గెలిపిస్తారా? లేదా వాళ్ళందరినీ చిత్తు చిత్తుగా ఓడిపించి కమ్యూనిస్టులు, ఎంఐఎం పార్టీ మనతో చిత్తశుద్ధి కలిస్తే 56 ముస్లిం కంట్రీస్ కొరకు నేను ఫైట్ చేశా. 79 సీట్లు గెలిపించండి తెలంగాణ, 100 సీట్లు గెలిపించండి ఆంధ్రప్రదేశ్లో. అప్పులు తీర్చి ఈరోజు తెలంగాణలో 5 లక్షల రూపాయలు అప్పు ఉంది కుటుంబానికి, తీర్చేస్తా. సంవత్సరానికి 100,000 రూపాయలు డైరెక్ట్ అకౌంట్లోకి. 60,000 మంది పేద ప్రజలు ఉన్నారు కోటి మందిలో. సంవత్సరానికి 100,000, నెలకి 8,000 దాదాపు. 5 సంవత్సరాలు మీ కన్నీరు తుడుస్తా. నా దగ్గర డబ్బు ఉందని అందరికీ తెలుసు. నన్ను తేనమట్లేదు కదా, తేబట్టే కదా ఈ బీజేపీ గవర్నమెంట్కి 6 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయించాను. అందుకే కదా పెద్దలందరూ నన్ను ఈరోజు కలుస్తున్నారు. కేసీఆర్ గారు కదే అన్నారు పాలుగారు నోరిప్పితే 1,000 కోట్లు ఇస్తారు అని. ఇవన్నీ మీరు గూగుల్ చేసి కేసీఆర్ కేఏపాలని, కేసీఆర్ వర్డ్స్, నేషనల్ లీడర్ వర్డ్స్, దేవగౌడ వర్డ్స్ అని గూగుల్ చేయండి. నేను డ్రామా ఆడటానికి లేదు, వీళ్ళు డ్రామాలు ఆడుతున్నా. ఎవరు? ఈ కాంగ్రెస్ కుటుంబం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తా. ఒక్క దేశమైనా రెస్పాండ్ అయ్యారా ఆయన ఎంపీగా తీసిస్తే? ఒక్క ఎంపీ అయినా రెస్పాండ్ అయ్యాడా ప్రపంచంలో 200 దేశాలు? ఒక్క ప్రధానమంత్రి అయినా ఖండించాడా మన మోదీ గారిని, ప్రధానమంత్రిని? కోర్టులు కానీ, కోర్టులు అన్యాయం చేస్తున్నాయి. కోర్టులు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి. నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది కామారెడ్డి విషయంలో, సెక్యూరిటీ విషయంలో, ఇంకా అనేక విషయాల్లో. ఏం చేసుకుంటారో చేసుకోమనండి. నా తెలంగాణ ప్రజల కొరకు, నా తెలుగు ప్రజల కొరకు, నా దేశ ప్రజల కొరకు ప్రాణం ఇవ్వడానికైనా వచ్చా. సెక్యూరిటీ ఇవ్వమంటే ఇవ్వలేదు కదా. ఒక ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర పార్టీ మారుతానంటే సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ, స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ. నేను బీజేపీలో చేరితే జెట్ సెక్యూరిటీ ఇస్తారు. ఎందుకు చేరాలి? బీజేపీ 118 లక్షల కోట్లు అప్పు చేయలేదా? బీజేపీ 15 లక్షలు ఇస్తానని మోదీ గారు 15 రూపాయలు ఎవరికైనా ఇచ్చారా 90 కోట్ల ప్రజలకు? బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే. కవిత అరెస్ట్ అవ్వనప్పుడే మీకు తెలియాలి ఇది బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ అని. కాంగ్రెస్ ఆల్రెడీ సర్వనాశనం అయిపోయింది. దేశంలో లేదు, ఢిల్లీలో లేదు, గల్లీలో లేదని
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ గారు అన్నారు. అది రైట్. కనుక బీజేపీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు, ఒక బీసీ లీడర్ని, ఒక దేశ నాయకుడిని నాతో చేతులు కలపండి. శనివారం 4 నుంచి 6 గంటలకు రండి. ఇంపార్టెంట్ లీడర్ చీకట్లో కలుస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కంటే ఆయన ప్రాణహాని ఉంది, చంపుతామని రిక్కీ చేశారని దాంతో సెక్యూరిటీ మీకేమైనా ప్రాణహాని? ఈటెల రాజేందర్కి ఎక్కడ ప్రాణహాని ఉంది? ఇదంతా ఒకటే. మరలా నాకు ప్రాణహాని ఉందని చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ ఆర్డర్ ఇచ్చారు. చూడండి, ఈ ఆర్డర్ చదవండి. నాకు ప్రాణహాని ఉంది అని డైరెక్షన్స్ ఇచ్చారు డీజీపీకి ఫిబ్రవరి 9. ఐ డోంట్ నీడ్ యువర్ ఆనర్ అన్న. 1 మినిట్ లో మీరు కోర్టులో ఉంటుండగా, సునీల్ తమ్ముడు కోర్టులో ఉంటుండే ఈ ఆర్డర్ వచ్చింది. సుమోటో ఫిబ్రవరి 9 ప్రవీణ్ నీకు తెలుసు ఈ ఆర్డర్. భుయాన్ గారికి పాలాభిషేకం చేశారు ఆ కామారెడ్డి. ఇప్పుడు ఏ అభిషేకం చేస్తారు? నీళ్ళాభిషేకం చేస్తారా? పాపం వాళ్ళకల్ నాకు సెక్యూరిటీ ఇవ్వద్దు. నేను ఎలాగా ప్రాణం ఇవ్వడానికి వచ్చా? నాకు సెక్యూరిటీ థ్రెట్ ఉందని ముఖ్యమంత్రి గారే కదా ఇప్పుడు ఈ మధ్య నాకు సెక్యూరిటీ ఇచ్చారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారే కదా అన్నారు మీకు సెక్యూరిటీ కావాలని. అయితే నాకు సెక్యూరిటీ ఇవ్వకపోతే నేను తిరగనని అడ్డుకోను. నో క్వశ్చన్. నేను ఒంటరిగా తిరిగా 2 రాష్ట్రాలు తిరుగుతున్నాను. 00134681265 46 లేదా 7569441275 గ్రూపులు పెట్టండి. మండల గ్రామ సిక్కున్నోడు ఎవడు మరలా కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ ఓటేరు? ఎందుకు? 54 సంవత్సరాలు కాంగ్రెస్ ఏం చేసింది? 15 సంవత్సరాలు బీజేపీ ఏం చేసింది? 90 కోట్ల మందికి 15 లక్షలు ఇచ్చేస్తానన్నారు మోదీ గారు. అబ్బా నేను నమ్మా. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు కేసీఆర్ గారు. అబ్బా అనుకో నేను నమ్మా. డబుల్ బెడ్రూమ్ అన్నారు నేను నమ్మా. బీసీ బొంద్ అన్నారు. ఆడు బొందు మనకెందుకు? నేను ఇచ్చాను వీళ్ళందరికీ బొందులు అడుక్కుంటే. మోదీకి ఇవ్వలేదా? కేసీఆర్కి ఇవ్వలేదా? చంద్రబాబుకి ఇవ్వలేదా? రాజశేఖర రెడ్డి గారికి ఇవ్వలేదా? నేను మీ బీసీ అన్ననున్నా. బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఇది వీడియోలు రావాలి. మీడియా ఓనర్స్ను కూడా మేనేజ్ చేస్తున్నారట. మంది ఎయిర్ చేయకుండా యూట్యూబ్లో పెట్టండి. మీడియా ఓనర్స్ ఎవరైతే మనతో ఉంటారో మనం ఉంటాం. ఉపయోగం సీట్లు గెలిచినా మనమే. బీజేపీకి 3 నుంచి 5 రావు, కాంగ్రెస్కి 10 నుంచి 12 రావు, ఎంఐఎంకి అయితే 6-7 గ్యారంటీ, టీఆర్ఎస్కి ఒక 21 వస్తాయి. ఇప్పుడు ఉన్నది ఈ 79 ఎవరికి వస్తాయి? కమాండ్ మీకు వస్తాయా? లోక్సత్తా పార్టీకి వస్తాయా? మా బీసీలు మా బీసీ ఎస్సీ ఎస్టీలతో ఆడుకుంటున్నారు కదా. మీ 2 కుటుంబాలు మీ 2 కులాలు ఉండే గీసేస్తారు మా బీసీ ఎస్సీ ఎస్టీ. మరలా అమ్ముడు పోరు. నిన్న మీటింగే దానికి రుజువు. ఖమ్మం 10 లక్షలు వస్తారన్నాడు. మీడియా మిత్రులు చూశారు కదా, ఇప్పుడే 70,000 వచ్చారంట. ఆ హనుమంతరావు కనబడదు వినబడదు. 2 లక్షలు వచ్చారంటాడు ఆయన. అరే నిన్ను తీసేశారా హనుమంతరావు, నువ్వే ఏడ్చావు నాతో. ఇప్పుడు అట వాళ్ళంతా ఒకటైపోతారు. కాంగ్రెస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు, ఒకటై లైఫ్లో మళ్ళీ కాంగ్రెస్ రాదు. ఆ మాటలు వినండి. 2-3 రాష్ట్రాల్లో వచ్చింది, మరో 2-3 రాష్ట్రాల్లో వస్తుంది. అదే షాకింగ్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో కంప్లైంట్ పెడతాను నేను. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు కోర్టులు నడుపుతున్నారు? అల్వి రమణ రిటైర్డ్ సీజే నడుపుతున్నాడా? కేసీఆర్ నడుపుతున్నాడా? చంద్రబాబు నాయుడు నడుపుతున్నాడా? లేదా సీజే గారు ఆర్డర్లు ఇస్తే లిస్ట్ అవ్వకపోవడం ఏంటి నాకు చెప్పండి? దీన్ని ఎవడైనా ఆర్గ్యూ చేయండి. ఇది ఆనరబుల్ సీజే హాస్ గివెన్ ఆర్డర్. మేబీ హీ విల్ బి ట్రాన్స్ఫర్డ్. థ్యాంక్ యూ సార్.